హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి మనం డెలివరీ తర్వాత అందరూ అంటే పిల్లల కోసం పాలు ఇవ్వడానికి పాలు రావట్లేవు అని మంచి ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. కాకపోతే డెలివరీ తర్వాత మనకి ఆ రిజల్ట్ వచ్చేది ఒక 50% మాత్రమే. డెలివరీకి ముందే మనము అంటే 6 మంత్స్ తర్వాత ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యాక 6 మంత్స్ తర్వాత కొన్ని ఫుడ్ ఐటమ్స్ తీసుకోవాలన్నమాట. ఇలాంటివి తీసుకోవడం వల్ల మనకి డెలివరీ తర్వాత పిల్లలకు పాలు లేవు అన్న లోటు లేకుండా ఉంటుంది. సో మనం డెలివరీ తర్వాత చేస్తూ ఉంటారు అందరూ ట్రై చేయడం. అలా కాకుండా మనం ప్రెగ్నెన్సీలోనే చేస్తూ ఉండాలి. అలా చేయడం వల్ల మనకి డెలివరీ తర్వాత పిల్లలకు పాలు లేవన్న మాట లేకుండా ఉంటుందని అనే లోటు లేకుండా ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి పిల్లల గురించి అన్నమాట. పిల్లలకి పాలు కడుపు నిండా ఇవ్వడానికి మళ్ళీ డైట్ పాటించాలనేది ఈరోజు వీడియో. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ కూడా టచ్ చేయండి. అలా టచ్ చేస్తేనే నేను ఏ వీడియో పెట్టినా కానీ మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. సో ఇప్పుడు ప్రెగ్నెన్సీలో మనం 6 మంత్స్ తర్వాత ఈ డైట్ పాటించండి. ఏంటంటే బాదం పప్పులు అంటే డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, అవి అనేవి ఎక్కువ క్వాంటిటీ నానబెట్టుకోవాలన్నమాట. అన్నీ వచ్చేసి ఒక 10 లేదంటే 8 నానబెట్టుకోవాలి. బాదం, జీడిపప్పు, పిస్తా ఈ 3 నానబెట్టుకోండి. అండ్ పల్లీలు కూడా కొన్ని తినాలి. ఇవన్నీ ప్రోటీన్ ఫుడ్ అన్నమాట. ఈ ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం వల్ల మనకి మాంసకృతులు ఎక్కువ వస్తూ ఉంటాయి. దీనివల్ల మనకి డెలివరీ తర్వాత పిల్లలకి పాలు రావడానికి ఎక్కువ ఛాయిసెస్ ఉంటాయన్నమాట. ఈ డ్రై ఫ్రూట్స్ అయితే అందరూ ఖచ్చితంగా తీసుకోవాలి ప్రెగ్నెన్సీలో. ఒక గుప్పెడన్నా తీసుకోండి, లేదంటే అన్నీ ఒక 10 అన్నా తీసుకోండి. ఇవి తీసుకుంటే మనకి ఫ్యూచర్లో అంటే ప్రెగ్నెన్సీ తర్వాత మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుందన్నమాట. అండ్ కొంచెం నాన్ వెజ్లో కూడా మనం ఫిష్ ఎక్కువ తీసుకోవాలి. ఫిష్ వారానికి ఒక్కసారి లేదంటే 2 సార్లు ట్రై చేయండి. ఈ ఫిష్లో కూడా రకాలు, పచ్చివి ఎండువని 2 రకాలు ఉంటాయి కదా, పచ్చి చేపలైనా ఎండు చేపలైనా ఏవైనా కానీ చాలా మంచివి. ప్రెగ్నెన్సీలో మాత్రం ఈ 2 రకాలు తీసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా ఎండు రొయ్యలు లేదంటే పచ్చి రొయ్యలు, ఇవి కూడా నాన్ వెజ్లో మాత్రం మనం చికెన్ మటన్ ఇలాంటివి కాకుండా ఈ సేఫ్ ఫుడ్ కూడా ఇలాంటివి తీసుకుంటూ ఉండాలన్నమాట. అండ్ ఇంకా పప్పు అనేది కూడా మనం రోజు డైలీ మనం వంటలో చేసుకుంటూ ఉండాలి. డైలీ కొంచెమన్నా పప్పుతో తినాలన్నమాట. ఈ పప్పు దినుసులు అనేవి కూడా చాలా మంచివి పిల్లలకి పాలు అనేది ఇంప్రూవ్ అవ్వడానికి. మనకి డెలివరీ తర్వాత మనకి ఇవన్నీ కూడా ఫుడ్ ఐటమ్స్ చాలా బాగా యూజ్ అవుతాయి. సో మనం డెలివరీ తర్వాత చాలా పథ్యం చేస్తూ ఉంటాం కదా, అంటే వెల్లుల్లి తినడము, వాము తినడం ఇలాంటివి అయితే డెలివరీ తర్వాత చెప్పేవన్నమాట. అది కూడా నేను వీడియో షేర్ చేశాను. ఆ వీడియో కూడా ఐ కార్డ్లో పెడతాను, ఎండ్ కార్డ్లో కూడా యాడ్ చేస్తాను. సో అవి కూడా మీరు చూసేయండి. డెలివరీ తర్వాత చేయడం కంటే మనం ప్రెగ్నెన్సీకి ముందే ప్రెగ్నెన్సీలోనే మనము ఇవన్నీ ఫుడ్ ఐటమ్స్ తింటూ ఉండాలన్నమాట. అండ్ ఎగ్ అలాంటివి కూడా నాన్ వెజ్లో యాడ్ చేసుకోండి. పాలు అయితే ఒక 2 గ్లాసెస్ తాగాలి డైలీ. ఈ పాలు కూడా మనము విటమిన్ పౌడర్ ఏదన్నా ఒకటి ప్రోటీన్ పౌడర్ వేసుకొని తాగాలన్నమాట. ఈ బాదం పప్పుల పౌడర్ అన్నా చేసుకొని అంటే ఎండబెట్టి మిక్సీ పట్టి ఈ పౌడర్ అన్నా వేసుకోవాలి. ఇది తాగడం వల్ల కూడా చాలా మంచిదన్నమాట. పాలు అందరికీ తాగబుద్ది అయ్యేది కానీ తాగాలి. ఇది తాగడం వల్ల అయితే మనకి చాలా మంచిది. కాల్షియం వస్తుందన్నమాట. ఈ కాల్షియం కూడా మనకి పాల నుంచి వస్తుంది కదా. ఈ కాల్షియం అనేది మనకి పాల ఉత్పత్తికి చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. ఇంకా బేబీ గ్రోతింగ్కి కూడా మనం తర్వాత డెలివరీ తర్వాత పాలు రావడానికి ట్రై తాగుతాం కదా, తీసుకునే ఫుడ్ అంతా కూడా మన బేబీకి కూడా చాలా మంచి బేబీ ఇంప్రూవ్మెంటు, బేబీ గ్రోతింగ్ అన్నిటికి కూడా ఈ ఫుడ్ యూజ్ అవుతుంది. సో ఒక్కటే అంటే ఒకే ఐటెం తీసుకోకుండా రోజు డిఫరెంట్గా తీసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా కొన్ని కూరగాయలు పచ్చిగా తీసుకోవడానికి ట్రై చేయండి. అంటే క్యారెట్, కీర ఇలాంటివి తీసుకుంటూ ఉండాలి. ఈ క్యారెట్, కీర కొన్ని మంచి విటమిన్స్ వెళ్తూ ఉంటాయన్నమాట మనలోకి. సో ఫ్రెండ్స్, ఇలా మనం డెలివరీ తర్వాత పిల్లలకి పాలు లేవన్న లోటు లేకుండా ఫుడ్ ఐటమ్స్ ఇలాంటివి తీసుకుంటూ ఉంటే మనకైతే చాలా మంచిది. మన బేబీకి మంచిది, మనకి మంచిది, హెల్త్కి. తర్వాత ఆపరేషన్ అప్పుడు బ్లడ్ కూడా సరిపోతు కరెక్ట్గా వస్తుంది. సో ఒకే రకంగా మనం ఆలోచించి ఫుడ్ తీసుకోవడం వల్ల ఇన్ని యూజెస్ ఉంటాయన్నమాట. సో అందుకే మంచి ఫుడ్ తీసుకోవాలి. ఎక్కువ హెవీగా కాకుండా మనం తీసుకునేంత, మనకు కడుపులో పట్టేంత క్వాంటిటీ తీసుకోండి, మీకు కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట. ఇంత అని లెక్కలు వేసుకోకుండా
మనకు కరెక్ట్గా మన పొట్ట ఎంత ఎప్పుడైతే ఫిల్ అయిపోతుందో అప్పుడు ఆపేసేయాలి. మళ్ళీ కాసేపు అయినాక మళ్ళీ కొంచెం ఫుడ్ తీసుకోవాలన్నమాట. సో ఇలా తీసుకోవడం వల్ల మనకి తినబుద్ధి కాని వాళ్ళకు కూడా ఇది తీసుకుంటూ ఉంటుంటే మనకు అలవాటు అయిపోతూ ఉంటుంది ఫుడ్ అనేది. సో ఇలాంటివి తినండి. మీకు డెలివరీ తర్వాత ఇంకా పిల్లలకు పాలు లేవన్న మాట లేకుండా పుష్కలంగా పాలు వస్తాయన్నమాట. సో డెలివరీ తర్వాత మనం చేసేది చేస్తూ ఉంటాం, కానీ ప్రెగ్నెన్సీలో మాత్రం ఇలాంటి సేఫ్టీస్ తీసుకోవాలన్నమాట. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు వీడియో. పిల్లలకు పాలు రావడానికి మనం ప్రెగ్నెన్సీలోనే ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ తీసుకోవాలి, అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ తీసుకోవాలనేది ఈరోజు వీడియో అన్నమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ. Please subscribe to my channel.